సో ఇప్పుడే హనుమాన్ మూవీ చూసొస్తున్నా, టైం అయితే 1:40 అయింది. సో బెంగళూరులో ప్రీమియర్స్ పడ్డాయి ఈవినింగ్ 6:40 నుంచి. సో నేను ఆఫీస్ నుంచి రాగానే 10:30కి బుక్ చేసుకుని వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంది, అలాగే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. యూనో ఆంజనేయ స్వామి యొక్క ఎలివేషన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంటర్వెల్ అయితే ఇంకా రాజకం స్టోరీ టెల్లింగ్ అని ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది. విఎఫ్ఎక్స్ అయితే విజువల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఐస్లో నుంచి దేవుడు వచ్చేస్తాడు అసలు, బా అక్కడ నుంచి వాయుపుత్రుడు అనమాట, వాయుపుత్రుడే మన ఆంజనేయ స్వామి. సో గాలిలో వచ్చేటప్పుడు ఆ యూనో ఆ హీట్ వచ్చేది కానీ అసలు పాపా ఏమన్నా విజువల్సా, అసలు ఇప్పుడు హీరో అండ్ ఆంజనేయ స్వామి గాలిలో ఇట్లా తేలుతుంటారయ్యా పా, ఆ సీన్ అయితే ఇంకా అదే క్లైమాక్స్. అసలు విభీషణుడు హనుమాన్ స్వామికి ఎలివేషన్ ఇవ్వడం ఏంటో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇంకా యూనో ఎగ్జాక్ట్ స్టోరీ పార్ట్ టూలో వచ్చేస్తుంది. మ్యూజిక్ ఏం కొట్టాడు బా సూపర్, అసలు ఆ బీజిఎం అయితే ఆసమ్ ఎక్సలెంట్ కొట్టాడు. అసలు రఘు 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 రఘునందన అని వస్తుంటే బీజిఎం బ్యాల్లు గుడలు అంతే సూపర్ ఉంది. అసలు మ్యూజిక్ ఎక్సలెంట్, యాక్టింగ్ అయితే సూపర్ చేశారు. కొత్త క్యారెక్టర్స్ అయినా యూనో అలా క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మిథాలజీ ఎఫెక్ట్స్ యూనో ఇంటర్నల్ ఫీలింగ్ అది ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆనంద భాషవాళ్ళు. సి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఆ తర్వాత గూస్ బంప్స్తో ఆ ఎక్సైట్మెంట్తో కూడా నాకు ఈ కళ్ళలో ఆటోమేటిక్గా నీళ్ళు తిరిగాయి అనమాట. అంత బాగుంది మూవీ. బేసిక్గా నేను రివ్యూస్ చేయను బట్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక చేస్తున్నాను. మీరు కానీ ఇది ఈ మూవీ థియేటర్లో చూడకపోతే ఇంకేం చెప్పలేము. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. బాయ్.